హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా కృష్ణ సిహెచ్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు అన్నీ చూడవచ్చు హలో వియర్స్ అందరికీ నమస్కారం ఇవాళ మేము చూపించబోయేది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది మీరే సూపర్ అంటారు కంపల్సరీగా ట్రై చేయాల్సిందే మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు కృష్ణా సిహెచ్వి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ చేయాల్సింది కుక్కర్ కుక్కర్లో పోసి స్వీట్ కార్న్ మునిగేంత వరకు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి తర్వాత ఆఫ్ చేసేయాలి కొంచెం అయ్యాక కుక్కర్ మూత తీసి లైట్గా సాల్ట్ వేసిన తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో ఉడకపెట్టిన స్వీట్ కార్న్ ఇందులో వేసేసుకోవాలి నీళ్లు మాత్రం అసలు ఉండకూడదు నెక్స్ట్ బియ్యం కడిగేసేసి కుక్కర్లో వేసేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు కట్టేయండి బియ్యం పొడి పొడిగా రావాలి కదా మేమైతే బాస్మతి రైస్ వాడాము ఏ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ టమాటా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి పీసెస్ లాగా తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి రుచికి సరిపడా వాడండి చిన్న గిన్నెలో జీడిపప్పు బాదం పప్పు ముందుగా నానపెట్టేసుకుని ఉంచుకోవాలి కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసేసుకున్నాం కదా స్టార్ట్ చేసేద్దామా మరి కర్రీ ఫస్ట్ టమాటా మిక్సీ పట్టేసుకుని గ్రేవీ లాగా సిద్ధం చేసుకోవాలి ఒక ప్లేట్ లో నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా పచ్చిమిర్చి కొబ్బరి సాల్ట్ సాల్ట్ తగినంత వేసుకుని పేస్ట్ చగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మేము హెల్త్కి మంచిదని సోయా పన్నీర్ వాడాము ఇది విజేతలో కూడా దొరుకుతుంది మీరు కావాలంటే ఏ పన్నీర్ అయినా వాడుకోవచ్చు ఇది మాత్రం ఫస్ట్ వేగించుకోవాలి లైట్గా నూనెసి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి లైట్గా నూనెసి జీడిపప్పు పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పోపు దినుసులు అన్నీ కొంచెం వేగించాలి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కి కాంబినేషన్ గా మనం ఈ కుర్మా నంచుకుని తినొచ్చు టేస్ట్ సూపర్ గా ఉంటుంది మీరు అస్సలు వదలరు అలా కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రుచి ఆస్వాదించగలరు మన కృష్ణ సిహెచ్వి ఛానల్లో ఎన్ని రకాల వీడియోస్ పెడుతున్నాం కదా కుక్కరీకి సంబంధించిన వీడియోస్ డివోషనల్ కి సంబంధించిన వీడియోస్ అండ్ ఆల్సో డెకరేటివ్ ఐటమ్స్ ఇన్ని రకాల ఛానల్ మీరు ఎక్కడ చూసి ఉండరు కదా మరి ఆలస్యం ఎందుకు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసేయండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొంచెం అలా వేసిన తర్వాత ఒకసారి కలపండి నెక్స్ట్ మనం క్యారెట్ క్యాప్సికమ్ ఈ రెండు ఇలా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ లాగా అవి ఇందులో వేసేసుకోండి ఒకవేళ క్యాప్సికమ్ లేకపోయినా పర్లేదు మా దగ్గర క్యాప్సికమ్ ఉంది కాబట్టి వాడాము నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొబ్బరి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసి ఒకసారి కలపండి నెక్స్ట్ అలా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా గ్రేవీ అది ఇందులో వేసేయండి అలా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలపండి కొంచెం నీళ్ళు పోయండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు కొంచెం నీళ్ళు పోయండి అలా పోసాక స్లోగా ఒకసారి కలపండి నెక్స్ట్ అలా కలిపిన తర్వాత మనము ఫస్ట్లో పన్నీరు వేగించుకున్నాం కదా ఆ వేగించుకున్న పన్నీర్ ఇందులో వేయండి ఈలోగా మసాలా దినుసులు రెడీ చేసుకుందామా ఇందులో మేము దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఈ మూడు వేసాము దంచికోవాలి ఈలోగా ఒకసారి కూరలు మిక్స్ చేయండి కలపండి కొంచెం నీరు ఉండగానే మనం ఉప్పు కారాలు వేసుకున్నాం అనుకోండి ఆ ముక్కలకి పట్టి టేస్ట్ సూపర్ అదిరిపోతుంది లైట్గా పసుపు వేయండి ఇప్పుడు అలా పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పర్లేదు కారం కూడా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒకవేళ పొడులు లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం గరం మసాలా అలా గరం మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ కలిపేయండి చూస్తున్నారుగా కుర్మా రెడీ అయిపోయినట్టే మనకు కొంచెం నెక్స్ట్ మనం ఫస్ట్లో జీడిపప్పు బాదం పప్పు రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి అంతే వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేయండి నీరు ఒకవేళ ఇంకా ఉంది అంటే ఎక్కువ ఉంది అంటే కొంచెం సేపు స్టవ్ పైనే ఉంచండి కొంచెం నీరు తగ్గంగానే కొంచమే నీరు ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతే మనకి పన్నీర్ కుర్మా రెడీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా మనం పన్నీర్ కుర్మా రెడీ చేసేసుకున్నాం కదా చూస్తుంటే మీకు నోరూరిపోతుంది కదా నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నెక్స్ట్ మనం నెక్స్ట్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకుందామా స్టవ్ పైన బాండీ కానీ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నూనె వేసుకోండి అలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకుంటేనే కదా టేస్ట్ అదిరిపోయేది కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కరగంగానే మనం ముందుగా దంచేసి పెట్టేసుకున్నాం కదా మసాలా దినుసులు అవి వేసేసుకోవడమే యాలకులు లవంగాలు చెక్క ఇవన్నీ దంచుకున్నాం కాబట్టి ముందరే డైరెక్ట్గా వేసేసుకోండి వేసుకొని ఒక్కసారి కలపండి లైట్గా వేగాక నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు మేమైతే ఫైవ్ టు సిక్స్ వాడామండి పచ్చిమిర్చి అలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి ఒకసారి మూత పెట్టండి కొంచెంసేపు నెక్స్ట్ తీసి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలా పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి కలిపాక మనము ముందుగా ఫస్ట్లో ఉడకబెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ అది ఇందులో వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలపండి మళ్ళీ కలిపాక ఒక నిమిషం మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి కలిపాక మనం ఫస్ట్ ఉడక పెట్టేసుకున్నాం కదా రైసు అది ఇందులో వేసేసి కలిపేసుకోవడమే అంతే ఈలోగా నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ కొంచెం నూనె వేసుకోండి లైట్గా ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి గుమగుమలాడాలి కదా నెక్స్ట్ కొంతసేపు మూత పెట్టండి ఇప్పుడు ఎలా రెడీ అయిందో చూసేద్దామా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ హాబాబా సూపర్ కదా చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే నోరు ఊరిపోతుంది మీకు నోరు ఊరిపోతుంది కదా నెక్స్ట్ చల్లచారు రెడీ చేసుకుందాం పెరుగు పెరుగులో ఉల్లిపాయలు సన్నగా తురుముకుని వేసేసుకోండి దాంట్లోకి తాలింపు వేసుకోవాలి కదా స్టవ్ పైన మళ్ళీ మూకుడు పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేయించండి నెక్స్ట్ ఈలోగా చల్చారులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ పసుపు లైట్గా సన్నగా తురుముకున్న క్యారెట్ ఇవన్నీ వేసేసుకోండి ఈలోగా మనకి చల్లారిపోవాలి ఈ తాలింపు తర్వాత మనం పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోండి చల్లారిపోయిన తాలింపు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడమే మనకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా ఉండే చాలాచారు కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనకి చల్లచారు కూడా రెడీ అయిపోయింది ఇట్స్ టైమ్ టు రెడీ టు సర్వ్ చూస్తున్నారుగా అయిపోయింది మనకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసేసి తినేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదిస్తారు కొంచెం నిమ్మరసం వేసుకోండి దీనికి కాంబినేషన్గా ఆనియన్ కట్ చేసుకొని నంచుకొని తింటే ఇంకా అదర్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్